రైతుల కోసం నిరంతరం శ్రమిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మైబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూ 4 రోజుల క్రితం మైబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కొమరయ్య న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు కలిసి కొనుగోలు కేంద్రాల గురించి వివరించగా అదనపు కలెక్టర్ ఏ మాత్రం సమాధానం ఇవ్వలేదని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మండల వెంకన్న నాయకులు పాల్గొన్నారు. ఇంకా కాంటాల్ పెట్టేటువంటి పరిస్థితి ఇంకా రాలేదు. వుడ్లు ఆరబోసుకున్నారు కానీ ఇంకా ఐకేపీ సెంటర్లో ఓపెనింగ్ చేసినటువంటి పాపన కూడా అధికారులు ఇంకా చేపట్టేటువంటి స్థితి లేదు. అనేక కారణాలతోటి దీన్ని సాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. మొన్న జాయింట్ కలెక్టర్ మాకు మునిగలేడు ఐకేపీ సెంటర్లో కలిసినప్పుడు ఆయన కూడా అసలు అందని పొందని మాటలతోటి దాటవేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి స్థితి ఉన్నది. అన్నీ ఐకేపీ సెంటర్లలో సమస్యలు మాత్రం ఉద్రతంగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొంత విస్తీర్ణమైనటువంటి మైదాన ప్రాంతంలా కనబడుతుంది కానీ కొన్ని ప్రాంతాలలోనైతే దారులల్లా వాగు వంపులల్లా పోసినటువంటి ధాన్యం పోసుకున్నటువంటి స్థితి ఉన్నది. అట్లా ఏమన్నా అకాల వర్షాలు వచ్చి ఆ ధాన్యం కూడా పాడైపోయేటువంటి స్థితి కొనసాగుతుంది. వారం 10 రోజులుగా ఈ పట్ట ఒక్క పట్టాకు 25 రూపాయల చొప్పున రోజుకు కిరాయి పెడుతున్నారు. 10 పట్టాల నుంచి 30 పట్టాల వరకు రైతులు కొనుగో కిరాయి తీసుకొచ్చి పెడుతున్నారు. 30 పట్టాలు తీసుకొస్తే రోజుకు 750 రూపాయలు, 10 రోజులు కనీసం 10 రోజులు ఉంచితే 7500 రూపాయలు ఆ పట్టాల ఖరీదే పోతుంది. అదే కాకుండా ఇక్కడ బస్తాలు కాంటాలు పెట్టేటానికి ఇక్కడ మాకు తెలిసినటువంటి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే క్వింటాకు 26 రూపాయలు ఇస్తున్నారు కానీ 100 బస్తాలు నింపితే మళ్ళీ ఇంకో బస్తా దానికి అదనంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మళ్ళీ పెచ్చులు మిల్లోడు కూడా